ప్రవీణ్ డెక్టర్స్ భాయ్, ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో జెబ్రానిక్స్ నుంచి అమ్మడం. సో జెబ్రానిక్స్ వాళ్ళది 1050 టిఆర్ గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకొచ్చారు. కొంచెం షాకింగ్ అనిపించింది నాకు, అది కూడా ఈ ప్రైస్ కేటగిరీకి 9000 అనమాట. సో అమెజాన్లో ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే అవైలబుల్ ఉంది భాయ్. అఫీషియల్గా మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు అన్నమాట ప్రైజ్. పర్లేదన్నా అంటే భాయ్, ఒక దిక్కు నుంచి చూస్తే కొంచెం పర్లేదు, ఒక దిక్కు నుంచి చూస్తే కొంచెం ఓల్డ్ పర్ఫార్మెన్స్. ఎవరైతే తక్కువ బడ్జెట్ ఒక గ్రాఫిక్ కార్డు ప్రస్తుతానికి నా డే టు డే టాస్క్లకి, డే టు డే వర్క్లకి సరిపోతుంది అంటే ఇది ఒక మంచి ఆప్షన్ లాగా తీసుకోవచ్చు, కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అఫీషియల్ జెబ్రానిక్స్ వాళ్ళ వెబ్సైట్లో వేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. అండ్ ఆబ్వియస్గా ఒకప్పుడు నేను సిస్టమ్ బిల్స్, సిస్టమ్ సర్వీసింగ్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ చేసే టైంలో ఇది ఒక మంచి గ్రాఫిక్ కార్డు ఉంటే ఆ టైంలో 12,000 నుంచి 15,000 మధ్యలో ప్రైస్ ఉండేదన్నమాట. సో ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ అనేది 9,000 వస్తుంది అనమాట. పోయి తీసుకోవాలని అంటే పోయి తక్కువ బడ్జెట్ ఉంటేనే తీసుకోండి. అండ్ 10:30కి దాని తర్వాత కొన్ని గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి, RX 580, వీటికి 730, 720, 710, 610, 620 ఇలాంటి గ్రాఫిక్ కార్డుల కంటే ఈ గ్రాఫిక్ కార్డ్ నయం అనేసి అయితే అంటాను. అండ్ ఆబ్వియస్గా కొన్ని సాఫ్ట్వేర్స్ కంపాటబిలిటీ ఉండకపోవచ్చు భయ్, కానీ ఆబ్వియస్గా బడ్జెట్లో ఎవరైతే గేమింగ్ ఆడాలనుకుంటారో, లేకపోతే పర్టికులర్ నాకు సాఫ్ట్వేర్తో ప్రాబ్లం లేదు, నేను ఏదైనా సాఫ్ట్వేర్తో వీడియో ఎడిటింగ్ చేసుకుంటా అంటే, ఫోటోషాప్ చేసుకుంటా అంటే ఇట్లా, పాతే ఓల్డ్ వర్జన్స్ ఉన్నాయంటే ఇట్లా, దాంతోనైనా సరే ఈ గ్రాఫిక్ కార్డ్ రన్ అయిపోతుంది. సో మంచిగా బడ్జెట్లో వస్తుంది, నేనైతే పర్చేజ్ చేసుకునే విషయంతో ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. మీరు ఏమనుకుంటారు ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్కి ఒక అప్డేట్ మర్చిపోయినా, ఈ గ్రాఫిక్ కార్డ్కి పవర్ సప్లై అవసరం లేదు, డైరెక్ట్ మదర్ బోర్డు నుంచే తీసుకుంటుంది, ఎక్కువ పవర్ కూడా కన్జ్యూమ్ చేసుకోదు అనమాట. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు భయ్. అండ్ అప్డేట్ ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. క్వశ్చన్స్ ఉంటే అయితే మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డే ట్రై చేస్తాను. ఇక్కడ యువత ఇష్యూ వాళ్ళందరూ ట్యాంక్ ఇష్యూ అలా కలుసుకుందాం.